రెండు వేలు డిఫరెంట్ ఇప్పిస్తాను. అది చాలా కష్టం కాదు. ఇక్కడ ఏంటంటే మీరు ట్రైనింగ్కి ఒక ట్రైనింగ్ అది, మీరు ఆ బుక్ చదివితే క్లియర్గా ఉంటుంది. దానికి యాక్షన్ పాయింట్లు ఏముంటాయి? ఆ యాక్షన్ పాయింట్లు ఎంతమంది ఉన్నారు? యాక్షన్ పాయింట్ ఎందుకు అడుగుతానంటే, మీరు మైక్ మైక్ ఉండాలి శ్రీనిపో గారు. ఈసారి మైక్ ఒక మైక్ ఎంత అవుతుంది? రెండు వేలు పెడితే మైక్ ఉంటుంది. లాస్ట్ డేట ఎంత ఉంది మిస్ అయ్యా? క్యాస్కి 1000 డేస్ పేరుకి మాడ్యూల్స్ లింక్ ఉంది. సత్యగా క్యాస్ ఓపెన్ చేస్తే వాళ్ళ వీడియో కూడా ఇచ్చారు కదా. నువ్వు ఏం మాట్లాడిన వీడియో ఆన్ చేసి ఇంకా చెప్పు ఏమిస్తామయ్యా? భోజనం ఒకటి అన్నదానం జరగాలి, చక్కగా హ్యాపీగా అలా జరి అది జరగాలి. ఆ మాడ్యూల్ చదువు చెప్పాలి. ఇవన్నీ చేస్తే తప్పకుండా మనకి మనం మా గవర్నమెంట్ ఇచ్చిన ఉద్దేశం ఏమవుతుంది? ఎవరి ద్వారాగా? మనకి సమాజం మనకి దేవుడు ఇచ్చిన దీనికి ఈ అవకాశానికి అంతకన్నా కొన్ని ఏముంటుందండి? అంతకన్నా ఈ ఆత్మవిశ్వాసం ఏమిటో చెప్పండి. కాబట్టి మై హమ్ ఓలోడ్ చేయాలి. ఎంతమంది బాగుంటారు? ఇంక ఎంతమంది గర్భవతులు రక్తం ఎంత బాధపడుతున్నారు? ఏంటి పొజిషన్? త్వర లోపల అక్కడైతే సమస్య లేదు, పర్లేదు లేని అంటే కుదరదు. వాళ్ళు మన ఈయనో చెప్పింది ఏమని, త్వరలో ఎబో ఉంటే నార్మల్, త్వరలో బిలో ఉంటే రక్తహీనత, ఇంకా 9 బిలో ఉంటే సివియర్ రక్తహీనత. సో సివియర్ ఎంతమంది ఉన్నారు, మోడరేట్ ఎంతమంది ఉన్నారు లెక్కేసుకొని వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితిలో మనం ఇచ్చే ఫుడ్ కావచ్చు, మనం ఇచ్చే గుడ్డు కావచ్చు, మనం ఇచ్చే పాలు కావచ్చు, మనం ఇచ్చే ఏదైనా కావచ్చు, మనతో మనం ఇచ్చే పాటలు వాళ్ళకు కూడా వెడికేట్ చేసి ఆ రక్తాన్ని హెచ్బి కౌంటే 12 అబవ్ అయితే కనుక తీయగలిగితే కనుక మీరు మనకు కనపడదా రిజల్ట్. నిజంగా అసలు వాళ్ళకి ఆ 12 బాబాయి కంటానికి స్కోప్ ఉంటుంది. నిజంగా 12 బాబాయి కనకపోయినా బిలో లో లెవెల్ బిలో వెయిట్ ఉన్న బిడ్డ విత్ఇన్ 3-4 మంత్స్లో ఏమవుతాడు? అదేవిధంగా నువ్వు ఎనీమియాతో బాధపడే బిడ్డ వాడు బిలో వెయిట్ పుడితే అన్ని లిఫ్ట్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు నేను సూపర్గా చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఉన్న మాడ్యూల్స్, మీ దగ్గర ఉన్న ఏంటి అది ఈ రోజు అనేది ఒక మనిషి 80 ఏళ్ళు